వెల్కమ్ బ్యాక్ అగైన్, దిస్ ఇస్ విదే, యు వాచ్ వి దరికి యూట్యూబ్ ఛానల్. గాయస్, మనకైతే కరెక్ట్గా ప్లాన్ చేస్తారంటే మీరు 30th ఏప్రిల్ కల్లా మీరైతే జాబ్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఎక్సలెంట్ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళమాట. ఓకే, సో ఎవరైతే మనకి ఇండిగో ఎయిర్లైన్స్లో వర్క్ చేద్దాం అనుకున్నారో, సో మీరు గ్రాడ్యుయేట్ అయితే చాలు. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్గా 3 డిపార్ట్మెంట్స్లో వీళ్ళకైతే హైరింగ్ అయితే ఉన్నాయి, బల్క్ హైరింగ్ అన్నమాట. అందుకే వీళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ 3 డిపార్ట్మెంట్స్ చూస్తే మనకైతే కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అయితే ఉంది, నెక్స్ట్ ర్యాంప్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకోటేమో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉందన్నమాట. ఈ యొక్క 3 డిపార్ట్మెంట్స్కి వీళ్ళైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. బిఫోర్ దాన్ని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి ఎక్కువ మందికి. అండ్ ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ ప్రెస్ పెట్టుకోండి. ఇప్పుడు నా యొక్క స్క్రీన్ మీదకి వచ్చేస్తే క్లియర్ కట్ డీటెయిల్స్ ఎదురు చూస్తాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో మన యొక్క సోషల్ మీడియా ఛానల్స్లో మీరు జాయిన్ అయ్యారా, లేకపోతే మనకి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్లో యొక్క లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లో ఉంటే వాటిని క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్ మేము అక్కడ కూడా మేమైతే పోస్ట్ చేస్తాం, మీ యొక్క కామెంట్స్ పిక్ చేసుకొని. సో తప్పకుండా మీ యొక్క జాబ్ రికమెండ్ ఏంటో కింద కామెంట్ కూడా చేసేయండి. ఇప్పుడు నా యొక్క స్కీమ్ ఎదుగు వచ్చేయండి, లెట్స్ స్టార్ట్. గైస్, మనకి లింక్డ్ఇన్లో మనకైతే స్పాట్ ఎందుకు చూడండి, వాకిన్ డ్రైవ్ కస్టమర్ సర్వీస్ ర్యాంప్ అండ్ సెక్యూరిటీ హైదరాబాద్ 30th ఏప్రిల్ అని మెన్షన్ అయితే చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి మనకైతే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ అంటారు కదా, సో హైదరాబాద్ లొకేషన్కి ఈ జాబ్ అయితే స్పాట్ అయిందన్నమాట. సో ఫుల్ టైమ్ ఎంట్రీ లెవెల్ మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక చూడండి, డియర్ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేసి కస్టమర్ సర్వీస్ ర్యాంప్ సెక్యూరిటీ ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో ఆఫీసర్స్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట ఇండిగో వాళ్ళు. సో 30th ఏప్రిల్ ట్యూస్డే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. మార్నింగ్ 8:30 AM నుంచి 9:30 AM వరకు మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో 8:30 కన్నా ముందు ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది వెళ్తారు. సో ముందున్నారనుకోండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ 9:30 వరకు తీసుకుంటారు. 9:30 అంటే వాళ్ళైతే తీసుకోరు, అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తే చూడండి. సివిఎస్ విల్ బీ కలెక్టెడ్ టిల్ 9:30 AM ఓన్లీ అని మెన్షన్ చేశారు. ఎక్కడికి వెళ్ళాలో చూసే ముందు అసలు ఏంటో అసలు క్లియర్గా చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చూస్తే గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. సో మీరు గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో చేసినా పర్లేదు, మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కస్టమర్ సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి, యాప్టిట్యూడ్ ఉండాలి, ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషన్ షిఫ్ట్స్, వర్క్ అండర్ ప్రెషర్లో మీరైతే వర్క్ చేయాలని క్లియర్గా చెప్తున్నారు. గైస్, మీరు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీకు ప్రిఫర్ చేస్తారు మిమ్మల్ని. సో లేకపోయినా పర్లేదు, ఫ్రెషర్స్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. నో విజిబుల్ టాటూ మార్క్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే బాడీ మీద కొంతమంది టాటూలు వేసుకుంటారు, అంటే అవి క్లియర్గా కనిపిస్తుంటాయి, చేతుల మీద కానీ ఫేస్ మీద కానీ ఇలా ఇక్కడ సంథింగ్ వేసుకుంటారు, అవి చూసినట్టు కనిపిస్తాయి కదా. అలా విజిబుల్ టాటూస్ ఏమైనా ఉంటే వీళ్ళు అలౌ చేయరు. సో టాటూస్ ఎక్కడైనా లోపల ఎక్కడైనా ఉంటే అసలు ఏం కనిపించకపోతే సో చక్కగా మీరైతే ట్రై చేయొచ్చు. సో అప్ టు 27 ఇయర్స్ వరకు ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా వెళ్ళండి గైస్. ఓకే, ఇంటర్వ్యూడ్ క్యాండిడేట్స్ కెన్ రీఅప్లై ఆఫ్టర్ 6 మంత్స్. అంటే వన్స్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ 6 మంత్స్ తర్వాత అప్లై చేయండి. సో 6 మంత్స్ బిఫోర్ కనుక మీరు వెళ్ళండి, విత్ ఇన్ 6 మంత్స్ మాత్రం వెళ్ళకండి, అవ్వదు. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఇక్కడ చూస్తే మనకి అసలు ఏమేం క్యారీ చేయాలని చూస్తే, మీకు అప్డేటెడ్ సివి మీరైతే తీసుకెళ్ళాలి, ఫోటో కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి, పాన్ కార్డ్ తీసుకెళ్ళాలి, ఫోటో కాపీస్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అలాంటివి ఏమి నాట్ అలౌడ్ అంటే, డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ ఫోటో కాపీ అయితే తీసుకెళ్ళాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పట్టుకెళ్ళాలి, వ్యాలిడిటీ పాస్పోర్ట్ ఇష్యూ డేట్ షుడ్ బి ఫ్రమ్ 2020. సో వ్యాలిడిటీ పాస్పోర్ట్ మీకు అయితే ఉండాలి, పాస్పోర్ట్ లేకుండా సో మీరు వెళ్ళొద్దు, వెళ్ళినా వాళ్ళు కన్సిడర్ చేయరు గైస్. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా చూస్తే మనకి ఒక మెయిన్ నోట్ అయితే ఉంది, ఇండిగో డస్ నాట్ ఛార్జ్ ఎనీ మనీ ఫర్ ఇంటర్వ్యూస్ ఆర్ రిక్రూట్మెంట్. సో చాలామందికి ఈ యొక్క ఇండిగో కాకుండా ఏమైనా ఎయిర్లైన్స్ కనుక ఎవరైనా అప్లై చేస్తుంటే మీ నెంబర్ ఎలాగోలాగో ఒకళ్ళు గ్యాదర్ చేసేసి వాళ్ళకి ఫోన్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పి, ఇదే చెప్పాలి రిజిస్ట్రేషన్ ఫీజ్ అని చెప్పి ఎంతో కొంత అమౌంట్ లాగుదామని చూస్తుంటారు కొద్దిగా కొంతమంది ఫ్రాడ్ క్యాండిడేట్స్ అన్నమాట. సో అలాంటి ఫోన్స్ కానీ ఏమైనా వచ్చినా సరే జస్ట్ నెగ్లెక్ట్ చేయండి. అసలు ఎయిర్లైన్స్కి ఏదైనా జాబ్ అప్లై చేస్తే 1 రూపాయి కూడా పే చేయాల్సిన వస్తుంది, మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు జాబ్స్లో చూస్తే మనకి ఫస్ట్ ర్యాంప్, జనరల్గా మనకి ర్యాంప్ ఉంటుంది కదా, ఆ ర్యాంప్లోనే మనకి చాలామంది అసిస్ట్ చేస్తుంటారు, మనకి బ్యాగేజ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ వెళ్తుంటాయి కదా ర్యాంప్లో, ఆ ర్యాంప్లోని నెక్స్ట్ ఆ పర్సన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ అంతా చేసేటట్టు. సో ఇక్కడ చూడండి, మనకి ఆఫీసర్ AOCS ర్యాంప్ మీద ఆఫీసర్ రోల్కి ఒకటి అయితే ఉంది, ఒక జాబ్, ఆ ఒక జాబ్ అంటే ఒక రోల్ అన్నమాట. ఇంకా సెకండ్ రోల్ చూస్తే కస్టమర్ సర్వీస్, తెలుసు కదా మనకి టికెట్స్ బుక్ చేస్తుంటారు, టికెట్ బుక్ చేసిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ పడుతున్న వాళ్ళకి ప్రాపర్ అసిస్ట్ చేస్తారు. కస్టమర్స్ ఆర్ క్లయింట్స్ ఎవరైతే ఉన్న, ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్న, వాళ్ళకి కావాల్సిన మొత్తం అంతా కూడా చెక్ చేసుకుంటారు. ఇదంతా కూడా ఈ ఒక జాబ్ అన్నమాట. అలా కాదు, మాకు సెక్యూరిటీ ఆపరేషన్స్ అంటే సో కొన్ని చాలా జరుగుతుంటాయి, సేఫ్ ఆపరేషన్స్, పంక్చువాలిటీ, సో కస్టమర్ సాటిస్ఫాక్షన్, టీమ్ ఎఫిషియన్సీ, కాస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గురించి మొత్తం అంతా కూడా కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ వేస్ట్ చేసుకుని వర్క్ చేసుకునే విధంగా మీరు సెక్యూరిటీ వైజ్ వెళ్ళాలనుకుంటే సో ఇంకో సెక్యూరిటీ మనకైతే జాబ్ అయితే ఉందన్నమాట. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ వాకిన్కి వెళ్ళే ముందు మీరు
అయితే అప్లై మీదకి ఇచ్చేసి ఫస్ట్ ఈ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి గైస్. గుర్తుపెట్టుకోండి, ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. అప్లై నో మీదకి ఇచ్చేయండి. ఇక్కడ సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలా అయితే వస్తుందో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇండిగోలోని అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ చేసి ఫస్ట్ అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఒక అప్లై చేసినట్టు మనకు మెయిల్ ఒకటి రిసీవ్ చేసుకుంటారు. సో దాంతోపాటు ఒక ఐడి కూడా రిసీవ్ చేసుకుంటారు. సో దట్ అన్ని కూడా దగ్గర పెట్టుకోండి. అప్లై చేసినట్టు ఆ యొక్క అప్లికేషన్ కూడా మీరు ఏం చేస్తారంటే ప్రింట్ తీసుకొని పట్టుకెళ్ళడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, అప్లై చేసిన తర్వాత మీరైతే వాకిన్కి వెళ్ళండి. అప్లై చేయకుండా అయితే వాకిన్కి వెళ్ళొద్దు. ఓకే, సో దట్ ఒక వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది వీళ్ళు అప్లై చేసి వచ్చారనేసి. ఓకే, సో మంచి ఆపర్చునిటీ ఫ్రమ్ ఇండిగో, మిస్ కాకుండా అయితే అప్లై చేయండి. సో మినిమం మనకైతే 30,000 నుంచి అయితే శాలరీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇంకొక మంచి జాబ్ పెట్టారు కెరీర్ చూడతో మళ్ళీ కలుద్దాం. అందరూ ఒక సెలవు. దిస్ ఇస్ విదే యూ వాచ్ వి ద రేక్ యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.